అక్కడ ఈ బైకులన్నీ వెళ్తున్నా కూడా ఆ పశువులు అనేది పక్కకు కూడా జరగడం లేదు ఆ చిన్న పశువు చూసారు అస్సలు లేయడం లేదు ఈటి వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో అసలు మీరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ న్యూస్ అనేది వెళ్ళాలి ఎందుకంటే ఈ పశువుల వల్ల ఎంత ఇబ్బంది అవుతదో ప్రయాణించే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో కొంచెమైనా వాళ్ళకి మనం చెప్పేట వాళ్ళకి అర్థమవాలి ఎందుకంటే బస్సులు అన్ని ప్రయాణిస్తున్నాయి ఆ ప్రయాణికులకంతా అవి అడ్డం ఉంటున్నాయి ఒకవేళ పక్కకి వెళ్ళమంటే అవే మనుషులు కాదు పక్కకి వెళ్ళడానికి కూడా ఆ చిన్న పిల్లలు గాని అవి వచ్చి కుమ్మినా కూడా చాలా ఇబ్బంది ఉంటది కొన్ని పశువులు అయితే తొక్కేస్తుంటాయి మనుషుల్ని ఈ పశువులన్నీ ఎప్పుడు రోడ్లనే ఉంటాయి కదా ఏమనిపిస్తుంటది ఏమైనా మనకి ఏమైనా ఇబ్బంది ఉంటదా అలా అని కాదు అవి వస్తున్నప్పుడు ఎక్కడ కుమ్మేస్తాయని భయమేస్తుంది అది చూసారు కదండి ఎక్కడ కుమ్మేస్తాయని కూడా భయం వేస్తుంది ఎందుకంటే అవి మనుషుల్ని కూడా కుమ్మే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడనే కాదు ఆవులు ప్రతి చోట్ల మెయిన్ రోడ్లలో ఎక్కువ ఉంటున్నాయి ఆవులు కూరగాయల మార్కెట్ దగ్గర అయితే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అది కాక ఈ పశువులు అనేది ఎక్కువైపోయాయి ఈ పశువులు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే వాహనాలు పోవడం కానీ రావడం కానీ ఇబ్బంది అవుతుంది అది కాకుండా యాక్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవడం వల్ల వాటికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులకి కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఈ పశువుల వల్ల చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఒకసారి మీరు చూసినట్లయితే ఆ ట్రాఫిక్ వల్ల ఏంటంటే అక్కడ బండ్లన్నీ సైడ్కి వెళ్ళడమో లేకపోతే ఆ మధ్యలోనే ఆగిపోవడమో లేకపోతే ఆ పశువుల్ని పక్కకు తోలడమో కూడా జరుగుతుంది కానీ అవి ఏ మాత్రం కూడా జరిగే ప్రసక్తే లేదు అసలు మధ్యలో ఆవు అన్నీ ఎడిటింగ్ అక్కడ ఈ బైకులన్నీ వెళ్తున్నా కూడా ఆ పశువులు అనేది పక్కకు కూడా జరగడం లేదు ఆ చిన్న పశువు చూసారు అస్సలు లేయడం లేదు వీటి వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో అసలు మీరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్ కి ఈ న్యూస్ అనేది వెళ్ళాలి ఎందుకంటే ఈ పశువుల వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో ప్రయాణించే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో కొంచెమైనా వాళ్ళకి మనం చెప్పేట వాళ్ళకి అర్థమవ్వాలి ఎందుకంటే బస్సులు అన్నీ ప్రయాణిస్తున్నాయి ఆ ప్రయాణికులకంతా అవి అడ్డం ఉంటున్నాయి ఒకవేళ పక్కకి వెళ్ళమంటే అవే మనుషులు కాదు పక్కకి వెళ్ళడానికి కూడా ఆ చిన్నపిల్లలు కానీ అవి వచ్చి కుమ్మినా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కొన్ని పశువులు అయితే తొక్కేస్తుంటాయి మనుషుల్ని ఈ పశువులన్నీ ఎప్పుడు రోడ్లనే ఉంటాయి కదా ఏమనిపిస్తుంటది ఏమైనా మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అలా అని కాదు అవి వస్తున్నప్పుడు ఎక్కడ కుమ్మేస్తాయని భయమేస్తుంది అది చూసారు కదండి ఎక్కడ కుమ్మేస్తాయని కూడా భయం వేస్తుంది ఎందుకంటే అవి మనుషుల్ని కూడా కుమ్మే అవకాశం కూడా ఉంటుంది.